హలో అండి, అందరికి వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. పిల్లలు లంచ్ బాక్స్ ఖాళీ చేయాలంటే ఇలాగా 6 రోజులకి సరిపడా 6 లంచ్ బాక్స్ ఎస్పీలు చేసి పెట్టండి. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు, అలాగే చాలా హెల్తీ కూడాను. చేసుకోవడానికి చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా కనుక లంచ్ బాక్స్ చేసామంటే మెతుకు కూడా మిగిలించకుండా తింటావు, అంత టేస్టీగా ఉంటాయి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. లంచ్ బాక్స్లోకి కమ్మగా రుచిగా ఉండే వంకాయ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా కనుక చేసాయంటే పిల్లలు కడుపు నిండుగా తిని లంచ్ బాక్స్ ఖాళీ చేసేస్తారు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని పచ్చిశనగపప్పు 1/2 టేబుల్ స్పూన్, మినపగుళ్ళు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, వేయించుకున్న పల్లీలు 1 టేబుల్ స్పూన్, 3 ఎండుమిరపకాయలు అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టేసి దోరగా వేయించుకోండి. ఎక్కువగా మార్చకండి, చేదు వచ్చేసిద్ది. ఇలాగా దోరగా వేయించుకొని మంట ఆఫ్ చేసేసి చల్లారనివ్వండి. వంకాయలను ఇలాగా కట్ చేసుకొని నీళ్ళలో వేసుకొని సాల్ట్ 1/2 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1-2 టీ స్పూన్ల దాకా నూనెను వేసుకొని ఆవాలు 1/2 టీ స్పూన్ వేసుకొని చిట్లనివ్వండి. చిట్లిన తర్వాత జీలకర్ర 1/2 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, మినప్పప్పు 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని తాలింపును దోరగా వేయించుకోండి. తాలింపును దోరగా వేయించుకున్న తర్వాత 4 పచ్చిమిర్చి చీలికలు అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇలాగ పింక్ కలర్కి వచ్చిన తర్వాత 2 ఎండుమిరపకాయలను సగానికి తుంచుకొని వేసుకోండి. 2 ఎమ్మల కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 2 పెద్ద సైజు టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. టమోటాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొంచెం లైట్గా మెత్తబడాలి. ఇలాగ టమాటాలు కొంచెం లైట్గా మెత్తబడ్డ తర్వాత వంకాయ ముక్కలు వేసుకోండి. వంకాయ ముక్కలు వేసుకొని సాల్ట్ 1/2 టీ స్పూన్ అలాగే పసుపు 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టేసి 1-3 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోండి. ఇలాగ హై ఫ్లేమ్లో 1-3 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇక్కడ ఇవి మొత్తం చల్లారిపోయాయి కదా, చల్లారిన వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇలాగ పచ్చి కొబ్బరి ముక్కలు 1-3 టేబుల్ స్పూన్లు వేసుకొని లైట్గా ఇలాగ గ్రైండ్ చేసుకోండి. మరి మెత్తని పౌడర్ లాగా కాకుండా కొంచెం లైట్గా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ వంకాయలు కూడా మంచిగా ఉడికిపోయాయి కదా, మెత్తగా ఉడికిపోయాయి. ఇలాగ ఉడికిన తర్వాత మనం ఉడికించుకున్న అన్నం వేసుకోండి. అన్నం కొంచెం లైట్గా చల్లారిన తర్వాత వేసుకొని గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ కూడా వేసేసి అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 1-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. 2-3 నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర అలాగే మీకు కావాలంటే నెయ్యి కూడా 1 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా చేస్తే వంకాయ రైస్ చాలా టేస్టీగా ఉండిద్ది, తప్పకుండా ట్రై చేయండి. చిట్కాలో చేసుకునే కొత్తిమీర రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా కనుక చేసాయంటే పిల్లలు లంచ్ బాక్స్లో మెతుకు కూడా మిగిలిచవు, అంత టేస్టీగా ఉండిద్ది. ముందుగా ఒక పెద్ద కట్ట కొత్తిమీర తీసుకుంటున్నాను. కట్ట కాడలతో సహా తీసుకోండి. 1-2 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి ఇలాగా మీడియం సైజ్గా కట్ చేసుకోండి. అంటే కట్టని 2-3 సార్లు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగ కట్ చేసుకున్న ఈ కొత్తిమీర కట్టను మిక్సీ జార్లోకి వేసుకొని 2-3 పచ్చిమిర్చి వేసుకోండి. 1 కట్ట కొత్తిమీరకి 3 పచ్చిమిర్చి అయితే కరెక్ట్గా సరిపోతుంది. 3 పచ్చిమిర్చి వేసుకొని నూనె 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే లెమన్ జ్యూస్ 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. నూనె వేయడం వల్ల మనకి ఈ కొత్తిమీర పేస్ట్ అనేది రంగు మారకుండా ఉండిద్ది. ఇలాగ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకోండి. నూనెను వేసుకొని 5 లవంగాలు 2 ఇంచుల సైజ్ అంతా దాల్చిన చెక్క వేసుకొని 1-30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి. టేస్ట్ బాగుండిద్ది. 30 సెకండ్స్ తర్వాత 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1/4 కప్పు దాకా జీడిపప్పు వేసుకొని దోరగా వేయించుకోండి. దోరగా వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన క్యాప్సికం 1-2 టేబుల్ స్పూన్లు వేసుకొని సన్నగా కట్ చేసిన ఆలు ముక్కలు 80% ఉడికించుకొని వేసుకోండి. అంటే ఆల్మోస్ట్ ఉడికేదాకా నీటిలో ఉడికించుకొని వేసుకొని సాల్ట్ 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని దోరగా వేయించుకోండి. ఆలు అనేది ఇలాగ లైట్గా రంగు మారుతున్నాయి అనుకున్నప్పుడు పసుపు కూడా 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి.
ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర పేస్ట్ వేసుకోండి. కొత్తిమీర పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 3-4 నిమిషాల పాటు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోండి. 3-4 నిమిషాల తర్వాత మిగిలిపోయిన అన్నం లేకపోతే వేడి అన్నం కొంచెం లైట్గా చల్లారిన తర్వాత వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని, ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి, కారం సరిపోకపోతే బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోండి. పెప్పర్ పౌడర్ వేసేసి అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకునేటప్పుడు మీరు కావాలంటే 1 టీ స్పూన్ నెయ్యి వేసైనా కూడా సర్వ్ చేసుకోవచ్చు. నెయ్యి వేయకపోయినా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చిట్కేలో అయిపోయే క్యారెట్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. లంచ్ బాక్స్లోకి పిల్లలకి పెడితే వాళ్ళు కడుపు నిండుగా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఇక్కడ 1-2 కప్పులు దాకా ఉడికించుకున్న అన్నం తీసుకుంటున్నాను. అన్నాన్ని లైట్గా చల్లారనివ్వండి. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు దాకా క్యారెట్ తురుము తీసుకుంటున్నాను. ఇలాగ పెద్ద రంధ్రాలు ఉన్న క్యారెట్ తురుము గ్రేటర్ తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1-2 టీ స్పూన్ల దాకా నూనెను వేసుకొని 1 టీ స్పూన్ తాలింపు దినుసులు, 4 పచ్చిమిర్చిని చిలకలుగా కట్ చేసుకొని వేసుకొని, 1 స్టార్ అనేస్ అలాగే 1 బిర్యానీ ఆకు వేసుకొని 1 30 సెకండ్స్ దాకా వేయించుకోండి. 30 సెకండ్స్ తర్వాత 2 ఎండుమిరపకాయలను సగానికి తుంచుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పచ్చిశనగపప్పు 1-2 టీ స్పూన్లు వేసుకుంటున్నాను. మీకు కావాలంటే పల్లీలు లేకపోతే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఈ పచ్చిశనగపప్పును 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత 2-3 ఎంఎల్ కరివేపాకు అలాగే 1 పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఉల్లిపాయలు లైట్గా రంగు మారుతున్నాయి అనుకున్నప్పుడు మనం తురుముకొని పెట్టుకున్న క్యారెట్ తురుము వేసుకోండి. క్యారెట్ తురుము వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1-2 నిమిషాల పాటు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోండి. క్యారెట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత సాల్ట్ 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 3-4 నిమిషాల తర్వాత ఉడికించి పెట్టుకున్న అన్నం వేసుకోండి. అన్నం వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి. చూసుకొని పడితే ఇంకొంచెం ఉప్పు అలాగే కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి 1-2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. 2 నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. మీరు సర్వ్ చేసుకునేటప్పుడు కొంచెం లైట్గా నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉండిద్ది. అంతే అండి, సింపుల్ ప్రాసెస్ కదా. టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది. పొట్టకి లైట్గా చాలా టేస్టీగా ఉండిద్ది. తప్పకుండా ట్రై చేయండి. లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా టేస్టీగా ఉండే టమాటా రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ పద్ధతిలో కనుక చేశారంటే పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. లంచ్ బాక్స్ ఖాళీ చేసేస్తారు. ముందుగా 1 మిక్సీ జార్లో 2 పెద్ద సైజు టమాటాలను మీడియం సైజ్గా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2-3 ఎండుమిరపకాయలను వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలాగ ఎండుమిరపకాయలను వేయడం వలన మనకి టమాటా ప్యూరీ కలర్ అనేది బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు 1 చిన్న 1 కలీలో పొట్టు తీసిన వెదురు దెబ్బలు 8 వేసుకోండి. అలాగే 2 ఇలాచీలు, 5 లవంగాలు, 1 చిన్న ఇంచు సైజ్ అంత దాల్చిన చెక్క వేసుకొని ఇలాగ కచ్చపచ్చగా దంచుకోండి. ఇలాగ దంచుకున్న ఈ వెదురు పేస్ట్ని కూడా 1 గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకొని, 1 స్టార్ అనేస్ అలాగే 2 బిర్యానీ ఆకులను సగానికి తుంచుకొని వేసుకొని, 1 టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసుకొని 1 30 సెకండ్స్ దాకా వీటిని వేయించుకోండి. 30 సెకండ్స్ తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం పింక్ కలర్కి వస్తే సరిపోతుంది. ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత 3 పచ్చిమిర్చిని చీలకలుగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి వేసేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం వెదురుని గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ వెదురుని గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసేసి 2-3 ఎంఎల్ కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 1 మీడియం సైజు టమాటాను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటాలు తొందరగా ఉడకడం కోసం సాల్ట్ 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని టమాటాలు కొంచెం మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోండి. మరి మెత్తగా అవసరం లేదు. ఇలాగ కొంచెం మెత్తబడితే తినేటప్పుడు అక్కడక్కడ తగిలి టేస్ట్ అనేది బాగుంటుంది.
టమాటాలు కొంచెం మెత్తపడ్డ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న టమాటా పీవీ వేసుకోవాలి. టమాటా పీవీ వేసేసి అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి ఒక 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. 3-4 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, రెడ్ చిల్లీ కారం మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. అలాగే ధనియాల పొడి 1 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళను వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలాగ లైట్గా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోండి. ఇలాగ లైట్గా ఆయిల్ సపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు ఒకసారి బాగా కలుపుకొని వేడి వేడి అన్నం కొంచెం చల్లారిన తర్వాత వేసుకోండి. ఇలాగ అన్నం వేసేసి అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని పడితే ఇంకొంచెం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 2 నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. పక్కన అన్నం పెట్టేస్తే అన్నం ఉడికే లోపల టమాటా రైస్ అనేది రెడీ అయిపోతుంది. పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది. లంచ్ బాక్స్ ఖాళీ చేసేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా కనుక చేసి లంచ్ బాక్స్లో పెట్టాయంటే పిల్లలు కడుపు నిండుగా తిని లంచ్ బాక్స్ ఖాళీ చేసేస్తారు. ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నెయ్యి 1-2 టీ స్పూన్లు, నూనె 1 టీ స్పూన్ వేసుకోండి. నెయ్యి కూడా వేసుకోండి, టేస్ట్ బాగుండిద్ది. నెయ్యి కొంచెం వేడి అయిన తర్వాత జీలకర్ర 1/2 టీ స్పూన్, 1 బిర్యానీ ఆకు, 1 స్టార్ ఎనిస్, అలాగే 2 లవంగాలు, 1 ఇంచ్ సైజ్ అంత దాల్చిన చెక్క, 1 యాలకులు వేసుకొని 1-30 సెకండ్స్ దాకా ఈ స్పైసెస్ని ఫ్రై చేసుకోండి. 30 సెకండ్స్ తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఉల్లిపాయలు కొంచెం రంగు మారేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లో 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 ఇంచ్ సైజ్ అంత దాల్చిన చెక్క, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు 6, 2 టేబుల్ స్పూన్ల అల్లం పైన తొక్క తీసుకొని వేసుకోండి. అలాగే 1 ఇలాచి, 2 లవంగాలు, 2-3 పచ్చిమిర్చిని మీడియంగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 కొబ్బరి 2 టేబుల్ స్పూన్లు సన్నగా కట్ చేసుకొని వేసుకొని 2 చిన్న సైజు టమాటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకొని పెరుగు 3 టేబుల్ స్పూన్లు, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని పుదీనా ఆకులు వేసుకోండి. 1 కట్ట దాకా పుదీనా ఆకులు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. నీళ్ళు వేయాల్సిన అవసరం ఉండదు, మనకి పెరుగు ఆకుల్లోనే ఉంటుంది. ఇలాగ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు రంగు మారాయి కదా, 4 పుదీనా ఆకులు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ దాకా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పుదీనా పేస్ట్ వేసుకొని పుదీనా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 3-4 పచ్చిమిర్చిని ఇలాగ చిలకలుగా కట్ చేసుకొని వేసుకొని 2 ml కరివేపాకు వేసుకొని సన్నగా కట్ చేసిన క్యాప్సికం, అలాగే మీరు కావాలంటే పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు. ఇలాగ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ వేసాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. స్వీట్ కార్న్ వేసేసి ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి 1-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 2-3 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని వేడి అన్నం కొంచెం చల్లారిన తర్వాత వేయండి. ఇలాగ అన్నం వేసేసి అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి. ఇలాగ ఉప్పు సరిపోకపోతే నేను కొంచెం వేసాను. ఇలాగ ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 1-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. పక్కన సైడ్ డిష్ కూడా అవసరం లేదు. కొంచెం రాయితా లేకపోతే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలతో కడుపు నిండుగా తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. తోటకూరతో తోటకూర ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. తోటకూర అంటే నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1-2 టీ స్పూన్ల దాకా నూనెను వేసుకొని
తాలింపు దినుసులు ఒక 2 టీ స్పూన్లు వేసుకోండి. అలాగే పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకొని 2 ml కరివేపాకు వేసుకొని 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం పింక్ కలర్కి వచ్చిన వెంటనే జీడిపప్పు లేదా పల్లీలు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసి అలాగే 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగిన తోటకూర ఆకులు వేసుకొని పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. 2-3 నిమిషాల తర్వాత పసుపు 1/2 టీ స్పూన్, సాల్ట్ 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోండి. ఆకుకూరలకి సాల్ట్ ఎక్కువ పడదు చూసుకొని వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మంట లో ఫ్లేమ్లో పెట్టేసి తోటకూర సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి ఉడికించుకోండి. ఇలాగా తోటకూర సాఫ్ట్గా మంచిగా ఉడికిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత వేడి వేడి అన్నం లైట్గా చల్లారిన తర్వాత వేసుకోండి. ఇలాగా అన్నం వేసుకున్న తర్వాత ధనియాల పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని చిటికెడు ఉప్పు వేసుకోండి. తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. చిటికెడు ఉప్పు వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. తోటకూర అంటే నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటావు. అలాగే లంచ్ బాక్స్లోకి చేసి పెట్టా అంటే లంచ్ బాక్స్ ఖాళీ చేసేస్తావు, అంత టేస్టీగా ఉంటుంది. ఇలాగా 6 రోజులకి 6 డిఫరెంట్ లంచ్ బాక్స్ రెసిపీలు చేసి పెట్టామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, మెతుకు కూడా మిగిలచ్చు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్లో దేనికి అదే బెస్ట్, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.